అందరికీ నమస్కారం ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద విద్యుత్ ఛార్జీల బాధుడు కరెంటు కోతలు జగన్ రెడ్డి కమిషన్లు ఈ విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసినటువంటి కమిషన్ల మీద కిట్ ప్రోకోల్ మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను జగన్ రెడ్డి లూటీ అవినీతి కారణంగా ప్రజల మీద అంటే విద్యుత్ వినియోగదారుల మీద యాభై ఏడు వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు భారం పడింది ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలు యాభై ఏడు వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు తమ జేబుల నుంచి కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ ఈ విద్యుత్ రంగ సంక్షోభాన్ని ఏమైనా నివారించగలిగాడా అంటే మరీ పెంచి పోషించాడు ఇప్పుడు సమ్మర్ వచ్చింది ఎండాకాలం గ్రామాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి పరిస్థితి పరిశ్రమలు మూతపడినటువంటి పరిస్థితి కరెంటు కొరత కారణంగా అసలు నాణ్యమైనటువంటి కరెంటు రావటమే లేదు అధిక ధరల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధిక ధరల్లో కరెంటు కొని కూడా ఈ విద్యుత్ సంక్షోభాన్ని తీర్చలేకపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మళ్ళీ గొప్పలు చెప్తాడు నాలుగు సంవత్సరాలు వచ్చేసాను ఇచ్చేసా అని మొత్తం కూడా ఈ కరెంటు ఈ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి వదిలేశాడు తన స్వార్థం కోసం ప్రజలు బిల్లులు కట్టలేక అల్లాడిపోతూ ఉన్నారు ఒక పక్కన ఇప్పటికే ఏడుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఏడు సార్లు కరెంట్ ఛార్జీలు దాదాపు పద్దెనిమిది వేల తొంభై మూడు కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఏడుసార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు ఛార్జీలు పెంచకుండా పదివేల దాదాపు పదివేల మెగావాట్లని ఉత్పత్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కితే ఈయన ఒక్క మెగావాటు కరెంటుని ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి లేదు ఉన్నదాన్నే పడగొట్టాడు అంతేకాకుండా స్మార్ట్ మీటర్ల పేరు మీద ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కొత్త పథకం వేశాడు అంతకుముందు సిర్ది సాయికి అరవై వేల ధర ఉన్నటువంటి ట్రాన్స్మీటర్లు మీటర్లు సిర్ది సాయికి ఒక లక్ష ముప్పైకు కొంటానని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు అది రైతులకు సంబంధించినటువంటి గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ఇళ్ళకి సంబంధించి ఇళ్ళకి పరిశ్రమలకి షాపులకి సంబంధించి స్మార్ట్ మీటర్లు పద్దెనిమిది వేల విలువ చేసేటువంటి స్మార్ట్ మీటర్ని ముప్పై వేలకు కొనాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు ఆదానితో దీంట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఈ ఒప్పందంలో పన్నెండు వేల కోట్ల రూపాయల కమిషను చేతులు మారినాయి అంటే ఈ భారాలు మొత్తం కూడా వినియోగదారుడి మీదే పడతా ఉన్నాయి ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు హిందూజాక చెల్లించేటువంటి అప్పు రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇదంతా ఏంటి అసలు మళ్ళీ కరెంటు కోతలు అధిక ఛార్జీలు ఏడుసార్లు పెంచటం మళ్ళీ దీని మీద అప్పులు తీసుకురావటం ఇదంతా కూడా ప్రజల మీద భారమే కదా అంతేకాకుండా ఇవాళ ఈ ఆదానికి ఇచ్చినటువంటి స్మార్ట్ మీటర్లో సింగిల్ ఫేస్కి నెలకి తొంభై నాలుగు రూపాయలు ప్రతి వార్డు కట్టాల అదే వాణిజ్య పారిశ్రామిక సంస్థలు నూట ఇరవై రూపాయలు కట్టాలా ఎన్నాళ్ళు కట్టాలి ఇది తొంభై మూడు నెలలు అంటే దాదాపు ఏడున్నర సంవత్సరాలు వినియోగదారులు ఈ స్మార్ట్ మీటర్లకి ఈయన చేసినటువంటి నిర్వాహకానికి ము పద్దెనిమిది వేలు విలువ చేసేటువంటి స్మార్ట్ మీటర్ని ముప్పై వేలకు కొని అందులో కమిషన్లు కొట్టి ప్రజల మీద ఈ భారాన్ని వేయటం ఇది పేద ప్రజల్ని వంచడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఛార్జీలు పెంచకుండా కోతలు విధించకుండా పదివేల మెగావాట్లు విద్యుత్ను ఉత్పత్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడా నీ ప్రభుత్వం ఎక్కడ ఇవాళ ప్రజలు అలమటిస్తూ ఉన్నారు ఆదాయం లేక బాధుడే బాధుడుతో నీ అవినీతితో రోజున విద్యుత్ రంగ సంస్థల చేస్తున్నటువంటి తీరు మీద ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా దేశవ్యాప్తంగా ఆదాయానికి సంబంధించినటువంటి ఒప్పందాలన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉంటే నువ్వు ఆదానికే మళ్ళీ కట్టబెట్టడం అంటే లేదా సాయి కంపెనీకి కొన్ని ఆదానికి కొన్ని అంటే ఇదంత కమిషన్ల కోసం నీ కేసుల కోసం ఆదాన్ని ఆదాన్ని మెప్పు పొందడం కోసం ఆయన ఏది అడిగితే అది పోర్టులు కానివ్వండి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాని ఉండి ఆదానికి చెప్పేస్తూ ఉన్నాడు ఇది కూడా ఏడున్నర సంవత్సరాలకి ప్రజల మీద భారం వేసి ఈ స్మార్ట్ మీటర్లు వ్యవహారాన్ని తీసుకొచ్చాడు అంతేకాకుండా ఈ గ్రామాల్లో పన్నెండు గంటల పాటు కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పీపీఎల్ని రద్దు చేశాడు కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పింది జపాన్ లాంటి దేశాలతో ఒప్పందాలు ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేసేసి మార్కెట్లో అవి ఉత్పత్తి చేసేటువంటి చాలా తక్కువ రేటుకి ఉత్పత్తి చేసేటువంటి పీపీఐల్ని రద్దు చేసి మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి పన్నెండు రూపాయలు పెట్టి కొన్ని ప్రజల మీద భారం వేసినటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ ఉత్పత్తిలో ఏమాత్రం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు గారు విండ్ సోలార్ పవర్తో పంతొమ్మిది వేల ఎనభై మెగావాట్ల విద్యుత్ని ఆయన రాష్ట్రంలో ఉత్పత్తి చేశాడు మరి నువ్వు చేస్తుంది ఏమిటి వద్దని చెప్పారు పీపీఎల్ని రద్దు చేయటం కుదరదు వద్దని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిని యాక్సెప్ట్ చేయకుండా ప్రజావేదిక కూల్చేయటం దగ్గర నుంచి టిట్టుకో ఇళ్ళు అమరావతి రాజధాని దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి ఏది కూడా చంద్రబాబు చేసేది నేను చేయకూడదని మంకు పట్టు పట్టి కూర్చున్నటువంటి కక్ష సాధింపు సా ధోరణితో వ్యవహరించి ముఖ్యమంత్రి ప్రజల్ని కష్టాల్లోకి నెట్టాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం డెబ్బై మూ డెబ్భై మూడు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇరవై మంది ముఖ్యమంత్రుల హయాంలో ఏడు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పదిహేను వేల మెగావాట్లు విద్యుత్ విద్యుత్ ఉత్పత్తిని చేసి చేశాడు అంటే ఎంత మనసు పెట్టి ఎంత కష్టపడి ఈ రకంగా విద్యుత్ రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చి నిలబెడితే రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు లోటుతో ఆంధ్రప్రదేశ్ ఉంటే దాన్ని మిగులు పంతొమ్మిది వేల ఎనభై మెగావాట్లకు పెంచి చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ ఇచ్చి రా అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి అప్పు చెప్తే ఇవాళ కరెంటు లోటుతో కోతల్ని తీసుకొచ్చి పెట్టాడు చేతకాని తనంతో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మొత్తం ఆసియాలోనే ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ని కర్నూలులో స్థాపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు గంటలు కరెంటు కోత లేనటువంటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదేళ్లలో మూడు లక్షల ఇరవై ఆరు మోటార్ల కనెక్షన్లు ఇస్తే జగన్ రెడ్డి కేవలం ఒక లక్ష పదిహేడు వేల మోటార్లకి కరెక్షన్ ఇచ్చాడు ఏదో గొప్పలు చెప్పేశాడు ఏదో నేను చేసేస్తున్నాను అని చెప్పేసి ఉద్యోగాలు కూడా పవర్ సెక్టర్లో పదమూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబు గారికి దక్కింది ఇవాళ్ళను ఒక ఉద్యోగం ఇవ్వగలిగావా ఈ విద్యుత్ రంగంలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ వీటీపీఎస్ విటిపిఎస్ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడ విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు విద్యుత్ సరఫరా ఆగిపోయింది కేవలం ఒకే ఒక యూనిట్ పనిచేస్తూ ఉంది నువ్వేమైనా పునరుద్ధరించగలిగావా లేదు మరి కరెంట్ ఎలా వస్తుంది విద్యుత్ ఎలా వస్తుంది పరిశ్రమలే బంద్ అయిపోతూ ఉన్నాయి కరెంట్ లేక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు కరెంటు బిల్లులు చూస్తే తడిసి అవుతూ ఉన్నాయి నీ చేతగానం కాదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది మొత్తం పదిహేడు వందల అరవై మెగావాట్లు విద్యుత్ విజయవాడ ధర్మల్ కేంద్రంలో ఉత్పత్తి కావలసింది కేవలం ఐదు వందల యూనిట్లు మాత్రమే ఇవాళ ఉత్పత్తి అవుతా ఉంది దీనికి కారణం ఎవరు నాసిరకం పరికరాలు ట్రాన్స్ఫార్మర్సు షిర్దీసాయి ఎలక్ట్రికల్ లిమిటెడుకి వాళ్ళు సరఫరా చేశారు మనకి ట్రాన్స్ఫార్మర్స్ వాటి రిపేర్లకే ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని చెల్లించింది పంతొమ్మిది ఇరవైలో నాలుగు వందల అరవై తొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఆరు వందల పన్నెండు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు చెల్లించారు సాంకేతిక లోపం కారణంగా షిర్ది సాయి ఎలక్ట్రిక్ లిమిటెడ్ వాళ్ళకి ఈ రకంగా దోచిపెట్టారు అందులో కూడా కమిషన్లు హిందూజా నేషనల్ పవర్ లిమిటెడ్ హెచ్ఎన్పిసిఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకుండానే స్థిర చార్జీల పేరుతో ఆ కంపెనీకి రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది చెల్లించటమే దాంట్లో కమిషన్లు తీసుకోవటం ఈ అప్పు చెల్లించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ ఆర్ఈఎల్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీతో అప్పు తీసుకోవాలని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం ఆదేశించింది ఇది ఎంత అన్యాయం చూడండి రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు చెల్లించవలసిన అవసరం లేదని జుడిషియల్ ప్రివ్యూలో న్యాయ నిపుణులు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు ఇది ఎంత అన్యాయం ఇది దీని ప్రధాన కారణం హిందూ చెందిన హైదరాబాద్లోని పదకొండు ఎకరాల భూములను కిట్ ప్రోకో పద్ధతిలో కొట్టేయడానికే ఈ స్కెచ్ వేశారని చెప్పి వినికిడి వార్తలు వస్తూ ఉన్నాయి జగన్ రెడ్డి సొంత లాభం కోసం అప్పులు చేస్తూ ఈ భారాలు వినియోగదారుల మీద మోపుతున్నాడు ఇది వాస్తవం కాదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఆర్టీఐ సమాచారం మేరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య మార్కెట్ కొనుగోళ్ళు పన్నెండు వేల రెండు వందల కోట్లు సరాసరి మార్కెట్ యూనిట్ కొనుగోలు రేటు ఎనిమిది పాయింట్ ఏడు ఏడు డిస్కమ్లు యావరేజ్ కొనుగోలు రేటు నాలుగు పాయింట్ డెబ్బై ఐదు అదనంగా యూనిట్కి చెల్లించింది నాలుగు పాయింట్ జీరో టూ ఫోర్ పాయింట్ జీరో టూ అంటే పై లెక్కలు బహిరంగ మార్కెట్కు అదనంగా ఆరు వేల కోట్లు చెల్లించారు ఇది సమర్థత అసమర్థత అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతూ ఉంది బొగ్గు నిల్వలు లేవు దానికోసం సమ్మర్ వస్తుంది జాగ్రత్త పడదామనేటువంటి యావ లేనే లేదు ఎంత దారుణంగా ఉందంటే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో మూడు రోజులకి డెబ్భై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఐదు మెట్రిక్ టన్నులు బొగ్గుంది మూడు రోజులు సరిపోతుంది రాయలసీమ ధర్మల్పర్ స్టేషన్లో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఐదు మెట్రిక్ యూనిట్లు ఉంది అంటే ఒకటిన్నర రోజుకి సరిపోద్ది కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రంలో నలభై ఏడు తొమ్మిది వందల ఒకటి మెట్రిక్ యూనిట్ రెండు రోజులు సరిపడా ఉంది హిందూజా పవర్ ప్లాంట్లో పదమూడు వేల నాలుగు వందల యాభై మెట్రిక్ యూనిట్లు ఒక రోజుకి సరిపడా ఉన్నాయి ఈ రకంగా కనీసం పదిహేను రోజులకో నెల రోజులకో సరిపడా బొగ్గు నిల్వలు చేసుకోవాలనేటువంటి ముందు చూపు లేదు థర్మల్ యూనిట్లో కొన్ని ప్లాంట్లు పనిచేయకుండా పోతున్నాయి అందుకనే పవర్ ఉత్పత్తి కావట్లేదు బహిరంగ మార్కెట్లో విపరీతం రేట్లు పెట్టి కిట్ ప్రోకో పద్ధతిలో కొంటాం ఆ భారాలన్నీ ప్రజల మీద వేయటం సెంట్రల్ గవర్నమెంట్ సెషన్స్ సిఎస్ కొనుగోలు ఎందుకు నిలిపివేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అవి కూడా లెక్కలు ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఇవాళ మొత్తంగా ఇవాళ మొత్తంగా విద్యుత్ రంగం సంక్షోభంలోకి పడిపోయింది ప్రజల మీద భారాలు వేయటానికి ఆలోచన లేదా అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేయటము లేదా ఈ ధర్మల్ స్టేషన్స్ని ఆదానికో ఎవరికో అమ్మేయటం కోసం ప్రయత్నం చేయటం ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు సొంతంగా విద్యుత్ని ఉత్పత్తి చేసి కొరత ఉన్నటువంటి విద్యుత్ని అధిగమించడానికి చేసేటువంటి ప్రయత్నం లేనేలేదు తగ్గితే బయట మార్కెట్లో అధిక రేట్లు పెట్టి కొనటం ఆ భారం ప్రజల మీదే వేయటం ఎన్నిసార్లు వేస్తావా బాబు ఇప్పటికి నువ్వు ఎక్కి ఏడుసార్లు వేసావు అది కాకుండా ఈ తొ తొంభై మూడు కంటే ఏడున్నర సంవత్సరాలకి మీటర్ల మీద స్మార్ట్ మీటర్ల మీద నెలకు నూట ఇరవై ఇళ్ళకి పరిశ్రమలకి వాణిజ్య వాళ్ళకి నూట నూట ఇరవై రూపాయలకి ఈ బాధుడు ఇది ఏంటని చెప్పి తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారైనా రేటు పెంచారా అదనంగా ఎప్పుడైనా ఒక రూపాయి వసూలు చేశారా లేదా ఒక గంట కరెంటు పోయినట్టుగా పురుగు చేయగలవా అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మరి నువ్వు ఎందుకు చేయలేకపోతు ఉన్నావు చేతగనం కాకపోతే ఇంకేంటిది కాబట్టి ఇవాళ కేంద్రం నుంచి గ్యాస్ని రాబట్టుకొని గ్యాస్తో నడిపేటువంటి పవర్ ప్లాంట్లని నడిపేటువంటి పద్ధతి లేనే లేదు అవి మూతపడిపోయి ఉన్నాయి వాటి గురించి ఆలోచన లేదు విండ్ పవర్ గురించి ఆలోచన లేదు సోలార్ పవర్ గురించి ఆలోచన లేదు తగ్గిందా బయట మార్కెట్లో కొనేద్దాం ఎంత రేటు ఉన్నా సరే ఇది పద్ధతి ప్రైవేటు కంపెనీల దగ్గర కొనేద్దాం జనం మీద బాధడేసేద్దాం పోనీ కరెంటు కోతలైనా నివారించగలుగుతున్నావా బయట మార్కెట్లో కొన్నా నివారించలేకపోతూ ఉన్నాం ఈ నీ ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో విఫలమైనట్టు విద్యుత్ రంగంలో దారుణంగా విఫలమైంది నడపటంలో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇవాళ స్పష్టం చేస్తూ ఉంది పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కరెంటు కోతలు లేకుండా ఉంచండి అని చెప్పేసి పరిశ్రమలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు నడుపుకోవటం లేక ఇక రైతులకు మోటార్లకి మీటర్లు పెట్టడం దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా అమలు జరపట్లా అక్కడ మోటార్లు దానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి దాంట్లో కమిషన్లు కొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఒక ప్లాను ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు అవసరం లేకపోయినప్పటికి కూడా కాబట్టి ఈ రకంగా ప్రజల మీద ఈ బాధుడే బాధుడు ఇంకెన్నాళ్ళు చేస్తావు అందుకనే కదా సైకో పోవాలి సైకిల్ రావాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉంది ఈ బాధుడు తట్టుకోలేకపోవటం వల్లే కదా కాబట్టి మొత్తంగా అటు వ్యవసాయ రంగం ఆక్వా పరిశ్రమ అయితే నువ్వు పెంచినటువంటి తారీఫ్ వల్ల ఆక్వా పరిశ్రమ మూతపడిపోయింది వాళ్ళు చాలా బాధలు పడతా ఉన్నారు ఆక్వా రైతులు పారిశ్రామికవేత్తలు కరెంటు లేక పరిశ్రమ నడపక వాళ్ళు బాధపడతా ఉన్నారు పెంచిన విద్యుత్ బిల్లులు కట్టలేక బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా ప్రతి ప్రతినెలా వచ్చేటువంటి బిల్లు రకరకాల బాధుడితో ఈ బిల్లులు కట్టలేక బాధపడుతూ కోతలతో అలమటిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఏమైనా కళ్ళు తెరిచి ఈ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి ఏమైనా మంచి పనులు చేస్తావా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు కాబట్టి నీ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో టోటల్గా విఫలమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు బాధలకి తెలుగుదేశం పార్టీ బాసటగా నిలుస్తూ ఉంది మేము ఆందోళన చేస్తున్నాం ప్రజల్ని కూడగడతా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గెలిచి మా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచి ఈ విద్యుత్ రంగాన్ని ఒక దారిలో పెడుతుందని చెప్పేసి ప్రజలకి మేము తెలుగుదేశం పార్టీ తరఫున భరోసా ఇస్తున్నాం ఎందుకంటే సమర్థవంతుడు ముందుచూపు కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలనలో పద్నాలుగు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ కరెంటు విద్యుత్ సంస్కరణలు చేసి ప్రజలకు మేలైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటు కోతలు లేకుండా రేట్లు పెంచకుండా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అలాంటి పరిపాలన తిరిగి రావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారని తెలియజేస్తూ నేను ఇంతటితో నేను ఈ ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను